రాష్ట్ర వ్యాప్తంగా సంచలనం సృష్టించిన ఫోన్ ట్యాంపింగ్ కేసు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ మెడకు బిగుస్తున్నదా త్వరలోనే ఆయనకు పోలీసు నోటీస్ ఇవ్వబోతున్నారా అంటే పోలీస్ వర్గాల నుంచి అవుననే సమాధానాలు వినిపిస్తున్నాయి ఈ వ్యవహారంలో ఆయనతో పాటు మరో ఇద్దరు మాజీ మంత్రులకు సైతం నోటీసులు ఇచ్చే అవకాశం ఉందని సమాచారం దొంగలవో లంగలవో ఒకటో రెండో ఫోన్లు ట్యాంపింగ్ చేస్తే చూసుండొచ్చు పోలీసుల పనే కదా అది అంటూ ఇటీవల కేటీఆర్ పరోక్షంగా సమర్థించడాన్ని పోలీసులు సీరియస్గా తీసుకొని ఆయనకు నోటీసులు జారీ చేసి ప్రశ్నించేందుకు సిద్ధమవుతున్నారని సమాచారం ఈ వ్యవహారంపై ఇటీవల స్పందించిన సీఎం రేవంత్ రెడ్డి ఫోన్ ట్యాంపింగ్కు పాల్పడిన కేటీఆర్ అండ్ టీమ్ను చర్లపల్లి జైలుకి పంపిస్తామంటూ వార్నింగ్ ఇచ్చారు భార్యభర్తల మాటలు వింటారా పైగా ఏమవుతుందని అంటాడా సిగ్గుండాలే అచ్చోసిన ఆంబోతుల్లా బరితెకించారంటూ కేటీఆర్పై ఆగ్రహం వ్యక్తం చేశారు బీఆర్ఎస్ పెద్దలు చెప్పినట్టు విన్న అధికారులు ప్రస్తుతం ఊచలు లెక్కబెడుతున్నారని వ్యాఖ్యానించారు ఇప్పుడు వారికి గులాబీ పార్టీ నేతలు కన్నెత్తి చూడటం లేదని కామెంట్ చేశారు రేవంత్ వార్నింగ్ ఇచ్చిన రెండు రోజుల్లోనే పోలీసు వర్గాల్లో కదలిక మొదలైంది పోలీసుల నుంచి రాజకీయ నేతలపైన అధికారులు ఫోకస్ పెట్టడంతో ముందు కేటీఆర్ నెత్తికే ఈ కేసు చుట్టుకుంటుందా అనే చర్చ మొదలైంది ఫోన్ ట్యాపింగ్ కేసులో అరెస్ట్ అయిన పోలీస్ ఆఫీసర్లు రిటైర్డ్ అధికారులు ఇచ్చిన స్టేట్మెంట్ల ఆధారంగా కేసును దర్యాప్తు చేస్తున్న పోలీసులు వ్యూహాత్మకంగా అడుగులేస్తున్నారు ఇప్పటికే ప్రణీత్ రావు రాధాకిషన్ రావు భుజంగరావు తిరుపతన్న తదితరులను అదుపులోకి తీసుకుని ప్రశ్నించారు విచారణలో వారు కేటీఆర్ పేరును వెల్లడించినట్టు పోలీసుల ద్వారా తెలిసింది అప్పట్లో ఇంటెలిజెన్స్ చీఫ్గా వ్యవహరించిన ప్రభాకర్ రావు సోమవారం పోలీసుల ముందు హాజరవుతున్నట్టు సమాచారం అందింది అమెరికా నుంచి హైదరాబాద్ చేరుకున్నట్లు వార్తలు వెలువడ్డాయి ఇంటెలిజెన్స్ చీఫ్గా ప్రభాకర్ రావు కనుసనంలోనే ఫోన్ ట్యాంపింగ్ వ్యవహారం నడిచిందన్న ఆయనను పోలీసులు ప్రశ్నిస్తే వాస్తవాలు వెలుగులోకి వస్తాయని దానికి అనుగుణంగా తదుపరి చర్యలు ఉండనున్నాయన్నది పోలీసుల వాదన కాళేశ్వరం ప్రాజెక్ట్ పేరుతో లక్ష కోట్లు తిన్న వ్యవహారాన్ని వదిలేది లేదని అవినీతిపై విచారణ జరిపిస్తామని తిన్నది కక్కిస్తామని అసెంబ్లీ ఎన్నికల ప్రచారం సమయంలో పీసీసీ చీఫ్ హోదాలో రేవంత్ వ్యాఖ్యానించారు అనంతరం సీఎంగా బాధ్యతలు చేపట్టిన తర్వాత ఇరిగేషన్పై వైట్ పేపర్ను అసెంబ్లీ వేదికగా రిలీజ్ చేయడంతో పాటు జ్యుడీషియల్ విచారణకు కేబినెట్ నిర్ణయం తీసుకున్నది ఇప్పుడు ఫోన్ ట్యాపింగ్ విషయంలోనూ కేటీఆర్ అండ్ టీంకు చెర్లపల్లి జైలులో చిప్పకూడు తప్పదనే వ్యాఖ్యలు సైతం ముందు చూపుతోనే చేసి ఉంటున్నారన్న వాదనలు వినిపిస్తున్నాయి మరోవైపు అప్పటి ప్రభుత్వ పెద్దల ఆదేశం మేరకే ఫోన్ ట్యాపింగ్ చేయాల్సి వచ్చిందంటూ ఒక పోలీస్ ఉన్నతాధికారితో ప్రభాకర్ రావు నుంచి వ్యాఖ్యానించారు ఎలాగో పోలీసుల ముందు ప్రభాకర్ రావు హాజరవుతున్నందున అప్పటి ప్రభుత్వ పెద్దలెవరూ ఏమేం ఆదేశాలు ఇచ్చారు ఎవరెవరి ఫోన్లు ట్యాంపింగ్ చేశారు ఎంతకాలం పాటు సంభాషణలు విన్నారు వాటిని తిరిగి ఎవరికి అందించారు అనే విషయాలన్నింటినీ పోలీసులు రాబట్టనున్నారు ఇప్పటికే పలువురు పోలీస్ అధికారులు ఇచ్చిన స్టేట్మెంట్లలో కేటీఆర్ పేరున్నట్టు పోలీసులు అనధికారికంగా చెబుతుండటంతో ప్రభాకర్ రావు నోటి వెంట ఎలాంటి ధృవీకరణ వస్తుందన్నది కీలకంగా మారింది ప్రభాకర్ రావును ప్రశ్నించిన తర్వాత కేటీఆర్కు నోటీసులు ఇస్తారా లేక ప్రశ్నిస్తున్న సమయంలోనే జారీ చేస్తారా లేదంటే మరింత దర్యాప్తు చేసిన తర్వాత ఇస్తారా అనేవి ప్రస్తుతానికి సమాధానం లేని ప్రశ్నలుగానే మిగిలిపోయాయి రాష్ట్ర రాజకీయాల్లో ఏప్రిల్లో నెలల్లో కొన్ని కీలక పరిణామాలు చోటు చేసుకుంటాయనే చర్చ అటు పోలీస్ వర్గాలు ఇటు బ్యూరోక్రాట్ల మధ్య జరుగుతున్నది బీఆర్ఎస్కు చెందిన కొందరు కీలక నేతలకు నోటీసులు ఇచ్చిన తర్వాత స్టేట్మెంట్లను రికార్డు చేస్తారని అవసరమైతే అరెస్టుల వరకు వెళ్లే ఛాన్స్ ఉందనేది వారి మాటల్లో వ్యక్తమవుతున్నది ఫోన్ ట్యాంపింగ్ కేసులో కేటీఆర్ అండ్ టీం తప్పు చేసిందని జైలుకు వెళ్లక తప్పదని స్వయంగా రేవంత్ రెడ్డే ప్రకటించడంతో ఏం జరగబోతుందనేది పోలీస్ ఉన్నతాధికారులు బ్యూరోక్రాట్లకు ఒక మేరకు ఉన్నది ఈ కేసులో కేటీఆర్ ప్రమేయం ఉన్నట్టు ఖచ్చితమైన ఆధారాలు లభించినందునే సీఎం ఆ విధంగా కామెంట్ చేశారన్నది వీరి వాదన రానున్న రోజుల్లో పొలిటికల్ లీడర్లు అరెస్టులు ఉంటాయని భావిస్తున్నారు ట్యాంపింగ్ వ్యవహారంతో పాటు వ్యాపారవేత్తలు వాణిజ్యవేత్తలు పారిశ్రామికవేత్తలు రియల్ ఎస్టేట్ వ్యాపారుల నుంచి డబ్బు వసూలు చేయడంతో పాటు వారిని పోలీసులు వేధించడం బీఆర్ఎస్ పార్టీకి పరోక్షంగా ఫండింగ్ చేయించడం సైతం గులాబీ లీడర్ల ఆదేశాల మేరకే జరిగిందని విచారణలో ప్రణీత్ రావు రాధాకిషన్ రావు భుజంగరావు తిరుపతన్న చెప్పారు ప్రగతి భవన్ నుంచి వెళ్లిన ఆదేశాల మేరకే ట్యాంపింగ్ చేసినట్టు వీరిని ఎంక్వైరీ చేస్తున్న సందర్భంగానూ వారిలో కొందరు ఇచ్చిన స్టేట్మెంట్లలో రికార్డైంది ఎవరి ఫోన్లను ట్యాంపింగ్ చేయాలనే ఆదేశాలను వాట్సాప్ సిగ్నల్స్ తదితర మొబైల్స్ యాప్ల ద్వారా ఇచ్చేవారని వెల్లడైంది వాట్సాప్ సిగ్నల్ చాటింగ్ డేటాను ఒక మేరకు పోలీసులు సేకరించినట్టు సమాచారం లోక్సభ ఎన్నికలు జరగడానికి ముందు ఫోన్ ట్యాంపింగ్ వ్యవహారం బీఆర్ఎస్కు మింగుడు పడడం అంశంగా మారింది నోటీసులు అవసరమైతే లాంటి చర్యలతో ఆ పార్టీ మరింత డిఫెన్స్లో పడే ఛాన్స్ ఉంది